नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः, ओम श्री दुर्गा देवी नमो नमः। तेलुगु यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। अलागे नूतन संवत्सर ఉగాది శుభాకాంక్షలు। శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ఆరంభం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరం ద్వాదశి రాశులలో తులారాశి గురించి తెలుసుకుందాం। ఇప్పుడు ఈ యొక్క సంవత్సరములో తులారాశి చిత్త నక్షత్రము 3 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రము 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రము 2 3 పాదాలు కలిసి తులారాశిగా మనం పరిగణలో తీసుకోవాలి। ఈ యొక్క ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8 ఖర్చు 8 సమఫాల్లో కనిపిస్తున్నాయి। అలాగే రాజపూజితము 7 అవమానము 1। మీరు ఏ పని చేసినా కూడా మీకు ఆ విజయం వచ్చి ఆ యొక్క పనిలో గుర్తింపు పొంది మన్నలు పొందుతారు। కుటుంబిక ద్వారా గాని బయట వ్యక్తుల ద్వారా గాని మీ పనికి గుర్తింపు దొరుకుతుంది। అలాగే ఈ రాశి వారికి గురుడు ఆడో ఇంట ఉండడం వలన రాహు కేతువు సప్తమ జన్మ రాశులు ఉన్నందువలన విశిష్టమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి। ఏ విషయమునైనా కూడా ధైర్యముతో పాటు కష్టే ఫలి అని ఈ యొక్క రాశి వారు ముందుకు పోతే విజయం వీళ్ళ చేతిలోకి వస్తుంది। ఎందుకంటే వివాహ విషయాలలో గాని వ్యాపార సంస్థల్లో గాని మీ ఆశయాలు ఫలించుతుంది। అధికార వర్గములో అంటే అధికారముగా మీరు చలాయించే వర్గముగా మీరు ఏర్పడగలుగుతారు కన్యా రాశి వారు। అలాగే ఇతరుల ద్వారా మీకు మంచి సలహాలు మీ వల్ల ఇతరులకు మేలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ప్రయాణాలలో కొంత ప్రమాదాలు గురి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే శరీరములో మానసిక ఆందోళన కలిగి కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే ఇతరుల వలన అనవసరపు ప్రయాణాలు జరిగి కొంత డబ్బు వ్యయము ఖర్చు అయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నాయి। ఉద్యోగములో ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు, కొందరికి అసంతృప్తిగా ఉన్న కొందరికి పరవాలేదు అనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగులలో। అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేసే వ్యక్తులకు కొంత పరవాలేదు, అధికారం పొందగలుగుతారు, అవమానాలు కలిగినా కూడా భరించి ఎదురీతలాగా ఏది మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని మళ్ళా అధికారుల దగ్గర మంచి పేరు గడిస్తారు। అలాగే కుటుంబానికి కొంత దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగుల్లో, ఎందుకంటే బదిలీలు జరిగి కొంత ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు ప్రజల్లో కొంత అసంతృప్తి గురవుతారు, నమ్మిన వారే కొంత మోసం చేసి ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి గౌరవాన్ని పోగొట్టే విషయాలలో ఎక్కువగా మనకు ఎదురవుతుంది। ఎందుకంటే శనిగ్రహ ప్రభావం వలన ఈ యొక్క బదిలీలు కొన్ని మార్పులు జరుగుతాయి। అధికంగా కూడా ఈ సంవత్సరంలో ఆర్థిక నష్టాలు కూడా కొన్ని చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే టీవీ సినిమా రంగానికి సంబంధించిన కళాకారులు, రచయితలు, గాయని గాయకులు, టెక్నీషియన్స్ పనిచేసే వ్యక్తులకు ఆదాయంతో పాటు ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంవత్సరంగా అన్ని రంగాలలో స్థిరపడే అవకాశము, అంటే విశిష్టమైన ఆదరణ పొందగలుగుతారు,
రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రైస్ వర్కర్స్లో కానీ, రైస్ మిల్లర్స్లో కానీ, డైరీ ఫామ్ చేసే వ్యాపారస్తులో కానీ, ఫైనాన్స్ చేసే వ్యక్తులలో కానీ, స్వంత వ్యాపారం చేసే వ్యక్తులలో కానీ, జాయింట్ వ్యాపారస్తులలో కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఏ పని చేసినా కొంత లాభదాయకముతో పాటు విశిష్టమైన ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో గురుబలం ఉండటం వలన విద్యార్థుల్లో కొంత మెరుగుపడి విద్యార్థులు ఆశించినంత వరకు మార్కులు కొన్ని సంపాదించి వారి ఉన్నతమైన చదువులకు ఉన్నతమైన స్థితిగతులకు బాటలు వేసి మార్గాలు వేసే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగమైన స్థిరపడటానికి వారికి ఏమేమి కావాలో ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రతిఫలించి ఖచ్చితంగా వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగంలో స్థిరపడి ఉన్నతమైన స్థితిని పొందగలిగే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి స్త్రీలకు ప్రత్యేకముగా రిపీటు దాంట్లో లేదుగా నేనే చెప్తున్నాగా అట్లా అయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే విదేశ ప్రయత్నాల కోసము చదువు విషయాల్లో కానీ జాబ్ విషయాలు కానీ ప్రయత్నం చేస్తున్న స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరము మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఆశించినవి మీరు ప్రయత్నము చేసినవి ఖచ్చితముగా చేతికొస్తాయి. అలాగే నూతన వ్యాపారాలు స్త్రీలు మొదలు పెడితే ఖచ్చితముగా లాభదాయంతో పాటు మీకు సహకారం చేసే వ్యక్తులు కూడా మీకు ప్రోత్సాహంగా ఉండి మీరు చేస్తున్న వ్యాపారంలో లాభదాయకమైన పనులు మీ చేతికి వస్తాయి. తద్వారా మీరు స్థిరాస్తులు కొంటారు. తద్వారా నూతన వస్తు వాహనాలు నిలబెట్టుకుంటారు. విలువైన బంగారపు వెండి సామాగ్రి మీకు సమకూరే అవకాశము స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఉంది. అలాగే రైతుకు సంబంధించింది పాడి పంటల్లో కలిసి వచ్చి పంటలు రెండు పంటలు చేతికొచ్చి అధికంగా లాభము పొంది లోగడ జరిగినటువంటి రుణాలను సమకూర్చుకొని రుణాలను వైదొలిగించుకొని జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు. రైతుల ఇళ్లలో జరుగుతున్నటువంటి వివాహ విష శుభకార్యాల్లో మీరు అధికంగా లాభం పొందటం వల్ల మీ బిడ్డల యొక్క భవిష్యత్తు ముందుకు తీసుకువెళ్ళటంలో మార్గదర్శకులుగా మీరు నిలవగలుగుతారు. అలాగే రైతులు పూలు పండ్లు వ్యాపారం చిరు వ్యాపారం చేసే రైతులకు కూడా ఈ సంవత్సరము అంతా శుభప్రదంగా ఉండబోతుంది. కోళ్ల పెంపకాలు కానీ గొర్రెల పెంపకాలు కానీ చేపలు రొయ్యలు ఇటువంటి సాగు చేసే రైతులకు అధికంగా లాభాలు పొందగలుగుతారు. కౌలు రైతులకు కొంత ఇబ్బందికరంగా కలిగే అవకాశాలు తద్వారా రుణబాధలు అధికంగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యముగా ఈ యొక్క రాశివారు చేయవలసిన శాంతులు ఏది దానము చేస్తే బాగుంటుంది శాంతిస్తుంది అధికంగా లాభం పొందగలుగుతాము. ఏ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటే మనకి గ్రహానుసారముగా ఉచ్చ నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు శాంతి చేకూరి మనకి అధికంగా లాభం పొందగలుగుతామంటే మీరు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి సూర్యభగవాన్ని ప్రార్థన చేయటం ద్వారా సత్ఫలితం పొందగలుగుతారు. గ్రహానుసారము ఏదైనా మీ పైన అధికముగా ఇబ్బందులు కలిగిన ఆరోగ్యపరంగా కానీ గ్రహానుపరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సూర్య నమస్కారము ద్వారా సూర్యుని పూజించటము ద్వారా తన యొక్క అనుగ్రహ ఆ దేవత యొక్క అనుగ్రహం సూర్య నమస్కారించడం ద్వారా సత్ఫలితం పొందగలుగుతారు. అలాగే మంగళ శనివారాలలో ఆంజనేయ దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి తైలాభిషేకాలు చేయించటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేయండి.
ఈ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి కొంత లోపాలు కానీ వైదొలిగిపోయి కొత్త ఒరవడి అనేది మీ కుటుంబానికి మీకు మీ ద్వారా సంకల్పమయ్యేటట్టుగా మీరు అన్ని విధాలుగా శుభమంగళంగా ఉండేటట్టుగా ఈ యొక్క పూజా విధానం మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తుంది. అలాగే అమావాస్య రోజు కానీ లేదంటే శనివారం రోజు కానీ నువ్వులు దానముగా చేయండి. నవగ్రహాలకు నూనె ద్వారా నువ్వుల నూనె ద్వారా అభిషేకించడం ద్వారా కొంత మనకు గ్రహానుసారములు జరుగుతున్నటువంటి వ్యతిరేకత శాంతిస్తుంది. అలాగే శివాలయాలకు వెళ్ళి వీలు కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకాలు చేయించండి లేదా పంచామృతాలతో శివుణ్ణి ఆరాధన చేయటం వల్ల సత్ఫలితం పొందగలుగుతారు. ఈ సంవత్సరము కాలములో మీరు ఖచ్చితముగా శ్రీశైల దర్శనము చేసి వస్తే మీకు లోగడ జరిగినటువంటి కష్ట నష్టాలు ఆపదలు వైదొలిగిపోయి వైరాగ్యాలు వైదొలిగిపోయి అనుకూలత అనేది మీకు కలుగుతుంది. ఖచ్చితముగా శ్రీశైల దర్శన భాగ్యము చేసి వస్తే శుభమంగళముగా ఈ రాశి వారు అష్టౌశ్వర్య భోగభాగ్యాలతో ఈ సంవత్సరం మొత్తము ప్రశాంతముగా జీవించి పరుగురికి సాకారము చేసేంత ఉన్నతమైన స్థితి మీరు పొందగలగాలని కోరుకుంటూ ఆ శివుని ఆరాధన చేయటం వల్ల శుభప్రదముగా అన్నీ మీరు వనకూడాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరములో ఈ రాశి వారికి సత్ఫలితాలు ఆ సకల దేవతల వల్ల సమకూరాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఆయువాగ్యాలతో అష్టౌశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.